హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. ఆడవాళ్ళ మగవాళ్ళ అన్నది కాదు, వారు వీరు అనే తేడా లేకుండా మనుషుల్లో కోపం, దౌర్జన్యం కసి పెరిగిపోతున్నాయి. వీటి కారణంగా పచ్చడి జీవితాలు బుగ్గపాలిపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన ఓ దారుణం ఈ పరిస్థితికి తాజా తార్కణం తెలుస్తుంది. ఇంతకీ అక్కడ ఏమైంది? ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అయ్యప్ప నగరాల్లో కోట ఆనంద్ బాబు అనే వ్యక్తి తన రెండో భార్య వరమ్మ కలిసి నివసిస్తున్నారు. ఆనంద్ బాబుకు కొన్నేళ్ల కిందట ఓ మహిళతో పెళ్ళయింది. కొన్నేళ్ల కాపురం చేశాక ఆమెతో గొడవలు రావడం, ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆనంద్ బాబు వరమ్మను వివాహం చేసుకున్నాడు. వరమ్మతో వివాహమై 5 ఏళ్ళు కావస్తుంది. వారి సంసారం కూడా అంతంత మాత్రమే అన్నట్లుగానే సాగిపోతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఓ ఊహించని దారుణం జరిగిపోయింది. సెల్ఫోన్లో తన భర్త ఆనంద్ బాబు తన మాజీ భార్య చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒకటి తర్వాత ఒకటిగా చూడటాన్ని గమనించింది. ఏమనుకుందో ఏమో, ఆమె రీల్స్ ఎందుకు చూస్తున్నావు అంటూ భర్తను తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. రీల్స్ చూస్తే తప్పేముంది, దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు అన్న అతడి ప్రశ్నతో మహంకాలిగా మారిపోయింది. ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదయింది. చేతిలో బ్లేడ్ ఉంచుకొని భర్త మీదకు దూకింది. ఏం జరుగుతుందో అతను అర్థం చేసుకునేలోగా అతను మరమ్మానని కోసింది. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయిన ఆనంద్ బాబును ఇరుగు పొరుగులు వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యుల సలహాతో మెరుగుపైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు రిపోర్ట్ అందింది. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అదే ఫస్ట్ బార్ ఏంది కదండి, దాని ఆయన వీడియోలు చేస్తారు కల్లా ఎందుకు పెట్టుకున్నావు ఏంటి అని అంటేసరికి కల్లా సడన్ గా జరిగిపోయింది నాకైతే. చిన్న చిన్న తగాదాలు, చిన్నపాటి సమస్యలన్నీ కలగలిసి మనిషి మానసిక స్థితిలో అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇద్దరు మధ్య నెలకొన్న అపార్థాలను తొలగించే వారు లేని పరిస్థితుల్లో ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నాయి. కాపురాలకు కాపురాలే కాలిపోతున్నాయి. ఆనంద్ బాబు అతని భార్య వరమ్మ విషయంలో ఇదే జరిగింది.